హలో హాయ్, నేను మీ తెలుగు ట్రెడిషామ్. సో ఈరోజు అయితే మనకి ఆల్మోస్ట్ నిన్నట్లాగానే ఫ్లాట్ అని చెప్పొచ్చు. జస్ట్ 172 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ చూసుకుంటే కనుక 17 అండ్ సెన్సెక్స్ చూసుకున్న 117. సో కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే ఎక్స్పైరీ అయితే అయ్యింది. పెద్దగా వండర్స్ ఏం లేవు అండ్ హీరో జీరో కూడా ఏం లేదు. అండ్ నిన్న అనుకున్నట్టు ఏదైతే 47 మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనం షార్టింగ్ ఆపర్చునిటీకి ఎక్కడికి వెళ్ళాలి అండ్ బయింగ్ ఆపర్చునిటీ కూడా అనేసి. అండ్ బయింగ్ ఆపర్చునిటీస్ కూడా మనకైతే ఇవాళ రాలేదు మార్నింగ్ నుంచి కూడా. ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీ మనం అనుకున్న లెవెల్స్లో 47,700 తర్వాత మనకైతే ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. అండ్ కొంతవరకు ఇంట్రాడేలో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటున్నారని అనుకుంటున్నా. అండ్ మన లైవ్ లెవెల్ దాటాక కూడా అరౌండ్ ఒక 250 పాయింట్స్ వరకు అయితే వెళ్ళింది ఈరోజు. సో లైవ్ లెవెల్ వచ్చేసి మనం 47,800 ఇచ్చాము. సో లో వచ్చేసి 500-300 పాయింట్స్ అయితే మనకి ఈరోజు అయితే మంచిగా ఇచ్చింది. అండ్ నిఫ్టీలో కూడా అలానే ఇచ్చింది. సో ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మంచి సాలిడ్గానే రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఏదైతే మన ఛానల్ ఉందో దాన్ని ఎంటర్ అయితే అవ్వలేదు. అండ్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్ కూడా క్రాస్ అయితే అవ్వలేదు. బట్ సో క్లోజింగ్ ఏదైతే ఉందో ఎస్టర్డే లోన్ అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది, విచ్ ఈజ్ 47,600. సో 47 కిందకి బ్రేక్ అయి ఉంటే మనం డెఫినెట్గా ఇది ఒక బౌన్స్ అండ్ మళ్ళీ డెఫినెట్గా ఈ రేంజ్లోకి అంటే 47,000ని టచ్ అవుతుంది అనేసి మనం టార్గెట్ పెట్టుకుని పొజిషనల్గా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆ సిట్యువేషన్ అయితే లేదు. అటు 48,000ని బ్రేక్ అవ్వట్లేదు, ఇటు 46,600 మేజర్ లెవెల్ అయినటువంటి సపోర్ట్ని కూడా బ్రేక్ చేయట్లేదు. ఈ 400 లెవెల్లోనే మనకు ఒక కన్సల్టేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఏదైనా ఉంటే కనుక ఇక్కడనే నిన్న కూడా అనుకున్నాము 48,200 వరకు వస్తే కనుక షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది అప్ సైడ్ చూడొచ్చు అనేసి. బట్ అలానే డౌన్ సైడ్ కూడా సిగ్నల్ అయితే ఏం క్లియర్గా రాలేదు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కన్సల్టేషన్ మోడ్లో ఉందని అయితే చెప్పొచ్చు. సో ఒకసారి నిఫ్టీ కూడా చూసేద్దాం. సో నిఫ్టీ చూసుకుంటే కనుక ఏదైతే మనం సో ప్రీవియస్లీ ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 22,300, సో ఆ 300 దగ్గరనే మళ్ళీ రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. అండ్ ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. దీని ఫాలోఅప్ అంటే ఏదైతే ఈరోజు లో ఏదైతే ఉందో 22,200 రేపు క్లోజింగ్ బేసిస్లో వస్తే కనుక డెఫినెట్గా మనం 22,000 and 21,800 లెవెల్స్లో వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ 22,300 and 22,000 మధ్యలో ఉంటే కనుక ఇది కూడా రేపు స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ నిఫ్టీలో కూడా ఉంటాయి. అండ్ కంప్లీట్గా మనకి ఏది కూడా ఒక డైరెక్షన్ అనేది సెట్ అవ్వలేదు అనేసి మనకైతే అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ కనుక మంచి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ వస్తే కనుక ఏం చేయాలి, మన లెవెల్స్ ఏంటి అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు సో 47,800 లెవెల్స్, సో 47,793 ఇక్కడైతే నేను మార్క్ అయితే చేశాను. సో ఇది వచ్చేసి మనకి అప్ సైడ్ ఉండేటటువంటి లిమిట్. సో నిన్న కూడా మనకి షార్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ తర్వాత మనం షార్టింగ్ అయితే వెళ్దాము అనేసి మనం అనుకున్నాము. అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 200 పాయింట్స్ అయితే 800-600 లెవెల్ ఇక్కడ చూడొచ్చు. సో 200 పాయింట్స్ అయితే మనకి క్లియర్ కట్గా మంచి ప్రైస్ యాక్షన్లోనే మనకు వచ్చాయని చెప్పొచ్చు. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ ఈ రిజెక్షన్ లాగా ఇక్కడ టైం పాస్ చేయకుండా స్ట్రైట్ అవే అంటే 47,700 ఒక 120-130 పాయింట్స్ కనుక ఉంటే, అదర్వైజ్ 9:30 తర్వాత మనకి 15 మినిట్స్ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,946, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి సో 48,166. సో ఇన్ కేస్ మనం ఇందాక అండ్ నిన్న కూడా చెప్పుకున్నట్టు ఏదైతే 48,200 లెవెల్ కనుక క్రాస్ అయ్యింది అంటే కనుక మనకి ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, మంచి న్యూస్ ఏదైనా వచ్చింది అనుకుంటే కనుక 48,400 అలానే 700 వరకు కూడా వితిన్ నో టైమ్ 15 మినిట్స్ క్యాండిల్స్ అయితే కనుక చాలా ఫాస్ట్గా ఈ టార్గెట్ని అయితే రీచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ ప్రిపేర్ ఫర్ దట్ విత్ ద లెవెల్ ఆఫ్ 48,200కి. ఇంకా షార్టింగ్ ఆపర్చునిటీస్కి వచ్చేసరికి 47,600 ఏదైతే ప్రీవియస్ డే అంటే నిన్న అండ్ ఈరోజు కూడా ఈ
లెవెల్ని అయితే కాపాడుకుంటూ వస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అయితేనే మనకి 15 మినిట్స్ క్యాండిల్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,400, 47,189 వచ్చేసి టార్గెట్ 2గా, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 46,995గా మనకు కనిపిస్తుంది. అండ్ ఏదైతే ఒక అగ్రెసివ్గా ఒక అప్సైడ్ మూవ్ వచ్చిందో, బట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే ఉంది. డెఫినెట్గా 48,000 బ్రేక్ అవితేనే మనకి ఒక మంచి ర్యాలీ అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈరోజు అయితే కంప్లీట్గా ఈ రేంజ్లోనే, ఈ బాక్స్లోనే కంప్లీట్గా అది టైంపాస్ అయితే చేస్తూ ఉంది. అండ్ 47,600 కూడా బ్రేక్ అయితే సో మంచి లెవెల్స్ అనేది, సో డౌన్ సైడ్ అయితే మంచి లెవెల్స్ అనేవి మనం చూడడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీ ప్రిపేర్ ఫర్ దాట్. అండ్ నిఫ్టీ ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో ఉన్నాము. అండ్ నిన్న కూడా ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఒక మేకర్ బ్రేక్ లెవెల్ లాగా ఉందో, ఇక్కడ నుంచి వచ్చేసరికి అప్సైడ్ ఆర్ రెల్స్ డౌన్ సైడ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంది ఈ పాయింట్ అనేది 22,250 లెవెల్స్. సో రేపటికి మనకి నో ట్రేడ్ జోన్ అంటే 22,250 అండ్ 22,180 కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇంకా బయింగ్ ఆపర్చునిటీస్కి రావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ మనకి చాలా వరకు రిజెక్షన్ అయితే అవుతూ ఉంది. ఒకవేళ ఇన్కేస్ ఇక్కడ వచ్చింది అనుకుంటే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ విత్ గామా ఎఫెక్ట్ కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గామా ఎఫెక్ట్ అంటే మనకు తెలిసిందే, 20 రూపీస్ ఉన్న ప్రీమియం ఇమీడియట్గా 150-200కి అంటే బ్యాంక్ నిఫ్టీలో అలా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో 22,250 వచ్చేసి కైండ్ ఆఫ్ దట్ లెవెల్ రేపటికైతే కనుక. సో మనకి టార్గెట్ 1 వచ్చేసి 22,302, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,350, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,400 అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ వెళ్ళాలి అనుకుంటే కనుక రేపటికైతే మంచి లెవెల్ వచ్చేసి 22,170 ఆర్ 180 లెవెల్లో, ఇక్కడ కనుక మనకి 15 మినిట్స్ కంప్లీట్గా క్లోజింగ్ అయితే చూడండి. ఇక్కడ మన గమనించవచ్చు చిన్న చిన్న విక్స్తోనే వచ్చింది కానీ క్లోజింగ్ అయితే ప్రాపర్గా అయితే ఇవ్వలేదు. క్లోజింగ్ తర్వాత ఫాలోఅప్ ఎప్పుడైతే 15 మినిట్స్ తర్వాత వస్తుందో, అంటే మనకి 178 లెవెల్ పెట్టుకుంటే కనుక 22,160 లెవెల్ మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఏదైతే క్యాండిల్ హై ఏదైతే ఉందో, ప్రీవియస్ క్యాండిల్ హై, దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సేఫ్ ట్రేడర్స్ అయితే, కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే కనుక ఏదైతే నో ట్రేడింగ్ జోన్ టాప్లో ఉందో ఇది స్టాప్ లాస్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఎంత వస్తుందంటే ఇది ఒక 20, ఇది ఒక 50-70 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ స్టాప్ లాస్గానైతే వస్తుంది. సో ఇక్కడ అలాంటప్పుడు 1:2 రేంజ్లోనే ఉంటే ఓఏ కూడా సపోర్ట్ చేస్తే అలాంటి ట్రేడ్స్ తీసుకోవడం అనేది బెస్ట్ థింగ్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,097 అండ్ 47 వచ్చేసి టార్గెట్ 2గా అయితే ఉంది. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 21,944. రేపు ఇన్కేస్ ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అనుకుంటే కనుక అందుకని ఫైనల్ టార్గెట్ కూడా మనం ప్రిపేర్ అయిపోయి మార్క్ చేసుకుని పెట్టుకుంటే బెటరు. సో వచ్చిన ర్యాలీ ఎంతవరకు అయితే అంత వీలైనంత వరకు మనం రైడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ రేపటికైతే బీటీఎస్టీ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కాల్ సైడ్ అండ్ నిఫ్టీ వచ్చేసి పుట్ సైడ్ అయితే వచ్చింది. ఒకసారి ఓఏ కూడా చూసేద్దాం. సో ఓఏ పార్ట్ చూసుకుంటే కనుక వీక్లీ అంటే నెక్స్ట్ వీక్ది మనం చూసుకుంటే కనుక 11 లాక్స్ అయితే కాల్ సైడ్ అయితే ఉంది, 8.56 అయితే ఉంది. సో రేపు డౌన్ సైడే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక అంటే నియర్ మంత్ ఏదైతే మే ఎండింగ్ అండ్ జూన్ జూలై ఎండింగ్ది, జూలై మొత్తం ఇవి అన్ని మంత్లీ కాంట్రాక్ట్స్, ఇవి వీక్లీ కాంట్రాక్ట్స్. సో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ టోటల్ ఓఏ వచ్చేసి 7 లాక్స్ ఉంటే, ఇది 6 లాక్ ఉంది. టోటల్గా 1 లాక్ అయితే డిఫరెన్స్ అయితే చాలా వరకు ఉంది. పుట్ సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో ఇన్ కమింగ్ అప్ డేస్ రేపు ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మళ్ళీ అది కంప్లీట్గా అక్కడ ఎక్కువసేపు సస్టైన్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ ఇలా ఇన్కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మళ్ళీ రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇన్కేస్ ఇలాంటి టైంలో మనం ఏదైతే బీటీఎస్టీ తీసుకున్నామో అట్లీస్ట్ టాప్లో బుక్ చేయకపోయినా మళ్ళీ మీకు ఎప్పుడైతే రిజెక్షన్ ఉంటుందో ఆ క్యాండిల్లో మనం బుక్ చేసుకుంటే బెటర్. అండ్ నిఫ్టీ ఆల్రెడీ పిఈ ఇచ్చాం కాబట్టి 9 EMI త్రూ మీరు ట్రయల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా పీసీఆర్ వచ్చేసి 0.84, విచ్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్నెస్. సో కాల్ సైడ్ పుట్ సైడ్ సిగ్నిఫికెంట్గా చాలా వరకు తేడా ఉంది. 45% ఉంటే ఇక్కడ 54% ఉంది. చాలా సిగ్నిఫికెంట్గా చేంజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి రేపు మన ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.